Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799-94910. విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సమస్యల పరిష్కార వేదికను ఏర్పాటు చేసింది. ఇది ఆ విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్న వారికి పెద్ద వరంగానే చెప్పుకోవాలి. అయితే ఇలాంటి పరిష్కార వేదిక ఉన్నప్పుడు కూడా చాలామందికి, అంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో రకరకాల విద్యుత్ సమస్యలతో సతమతమవుతున్న వారు ఎవరికి కలవాలి, ఎవరికి చెప్పుకోవాలి, ఎలా న్యాయం పొందాలనే అంశం మీద ఇప్పటికీ చాలామందికి తెలియని పరిస్థితుంది. అయితే తాజాగా మనం చూసుకున్నప్పుడు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తోంది. ఆ రకంగా ఏ సమస్యలకు ఎలా అంటే ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు, ఏ రకంగా న్యాయాన్ని పొందొచ్చు అనే అంశాలను విడమర్చి చెబుతుంది. ప్రస్తుతం చాలా యాక్టివ్గా పనిచేస్తున్న విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక సంబంధించిన చైర్మన్ డాక్టర్ బి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ఈ ఫోరం అనేది అంటే ఇంతకుముందు కూడా ఉంది, ఈ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తూ ఉంది, చాలామందిని న్యాయం చేస్తూ వారి సమస్యల పరిష్కారం చేసింది, కానీ ఇంకా అసలు ఏ సమస్యల విషయంలో ఈ పరిష్కార వేదిక పనిచేస్తుంది సార్? యాక్చువల్గా ఈ యొక్క సిజిఆర్ఎఫ్ అంటాం దీన్ని, కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఫారం. ఈ ఫారం అనేటువంటిది కేవలం విద్యుత్ వినియోగదారులకు సంబంధించినటువంటి కోర్టు కింద మనం దీన్ని భావించవచ్చు. ఇది 2003 విద్యుత్ చట్టం, ఆ యొక్క సెంట్రల్ యాక్ట్ ఇది. ఆ యాక్ట్ నుంచి వచ్చినటువంటి యొక్క ఫారం ఇది. ఏదన్నా ఒక విద్యుత్ సమస్య వచ్చినప్పుడు వారు ఎక్కడికి వెళ్ళాలి అంటేటువంటిది తెలియక ఆ యొక్క విద్యుత్ సంబంధించినటువంటి ఆఫీసు ఏఈ కానీ ఏడీఈ కానీ డిఈ కానీ ఎస్ఈ కానీ వాళ్ళ ఆఫీసు చుట్టూ తిరుగుతుంటారు, వాళ్ళ పనులు అవ్వవు. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి తెలియని పరిస్థితి. కొంతమంది ఏం చేస్తారంటే హైకోర్టుకి వెళ్తారు, కొంతమంది హ్యూమన్ రైట్స్ కోర్టుకి వెళ్తున్నారు, కొంతమంది స్పందన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్తున్నారు, కొంతమంది ఏమో లోకల్గా ఉండే వేరే కన్జ్యూమర్ ఫారం కోర్టుకి వెళ్తున్నారు. కానీ కరెక్ట్గా ఎవరిని అప్రోచ్ అవ్వాలంటే మా యొక్క సిజిఆర్ఎఫ్ అంట, కన్జ్యూమర్ గ్రీవ్ రిడ్రెసల్ ఫారం. ఇది కూడా న్యాయస్థానం లాంటిదే. మేము ఇందులో రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జిగా నేను ఉంటాను, నాతో పాటు ఇంకా మిగతా ముగ్గురు మెంబర్స్ ఉంటారు. మెంబర్ ఫైనాన్స్ హరిబాబు గారు ఉన్నారు, అలాగే మెంబరు ఇండిపెండెంట్ సురేంద్రబాబు గారు ఉన్నారు, టెక్నికల్ మెంబరు సురేష్ కుమార్ గారు ఉన్నారు. మేము నలుగురం కూడా ఒక బెంచ్లా కాన్స్టిట్యూట్ అయ్యి ఏదైనా విద్యుత్ సమస్య మా దృష్టికి వచ్చినట్టయితే దాన్ని మేము పరిష్కారం చేసి ఆ యొక్క ఆర్డర్ కాపీని కన్జ్యూమర్ ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ ఎవరినో వాళ్ళ ఇంటికి మేము పోస్ట్లో పంపిస్తుంది జరుగుతూ ఉంటుంది. అయితే సమస్యలు అనేటువంటివి ఎలాంటి సమస్యలు అనేటువంటిది మమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనేటువంటి ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, విద్యుత్ సంబంధించిన సమస్య ఏదైనా వచ్చినప్పుడు ముందుగా 1912 అనేది ఒక టోల్ ఫ్రీ నెంబర్ అని ఉంది, దానికి కాల్ చేయాలి. అక్కడ కాల్ చేసిన తర్వాత వాళ్ళు కనుక ఆ యొక్క సమస్యను పరిష్కరించకుండా అలా కాలయాపన చేసినా లేదా చేయకపోయినా మాకు డైరెక్ట్గా ఒక ఉత్తరం రూపంలో ఒక లెటర్ రాసి పంపించవచ్చు. అంటే ది చైర్పర్సన్ కన్జ్యూమర్ రిడ్రెసల్ ఫారం సీతమ్మధార ఏపీఈపీడీసీఎల్ విశాఖపట్నం అనేటువంటి చిరునామాకి ఉత్తరం రాసినా మెయిల్ చేసినా ఆ యొక్క దాన్ని మేము ఒక రిటర్న్ కంప్లైంట్ లాగా తీసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆ నెంబర్ని కన్జ్యూమర్కి ఇంటిమేట్ చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు కూడా తీసుకుని హీరింగ్ అనేది టెలికాన్ఫరెన్స్ ద్వారా కండక్ట్ చేసి డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని అందరూ కూడా పార్టిసిపేట్ చేసేటట్టు చూసి అందరూ యొక్క అభిప్రాయాలు తీసుకుని అంటే కన్జ్యూమర్ది డిపార్ట్మెంట్ వారిది అలాగే మేము ఉండే 4 మెంబర్స్ కూడా డిస్కస్ చేసుకుని ఈ యొక్క విషయాలన్నీ కూడా ఒక కంక్లూజన్కి వచ్చి దాన్ని ఆర్డర్ రూపంలో రాసి ఆ యొక్క ఆర్డర్ని కమ్యూనికేట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత కూడా డిపార్ట్మెంట్ వారి మీద ఉంది. ఒకవేళ కనుక మేము ఆర్డర్ని కన్జ్యూమర్కి వ్యతిరేకంగా కనుక ఆర్డర్ చెప్పినట్టయితే అది అనుకూలంగా కాకుండా డిస్మిస్ చేసినట్టయితే దీని మీద విద్యుత్ ఓంబుడ్స్ అనేది విజయవాడలో ఒక సంస్థ ఉన్నాను, వాళ్ళ కంప్లైంట్ చేసుకుంటే వాళ్ళు దాన్ని పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది ప్రధానంగా మన సంస్థ అనేది ఏ జిల్లాల పరిధిలో? ఇది ఇప్పుడు మాకు రెవెన్యూ జిల్లాలుగా ఇంకా బైఫర్కేట్ అవ్వలేదు. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ 5 జిల్లాలకి సంబంధించినటువంటి ఈ యొక్క ఫారం ఇది. అలాగే మిగతా విజయవాడ ఆ ఏరియాలో ఒక ఫారం ఉంది, రాయలసీమలో తిరుపతిలో ఒక ఫారం ఉంది, మాకు మట్టుకు ఇక్కడ 5 జిల్లాలు మనకి అంతకుముందు కంపోజిట్ స్టేట్లో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్ర జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 5 జిల్లాలకు సంబంధించినటువంటి
జ్యూరిస్డిక్షన్ అంతా కూడా మాదే. అయితే మేము ఏం చేస్తుంటే ఎవ్రీ మంత్ కూడా ప్రతి జిల్లాని టచ్ చేస్తాం ఇంచుమించు. అంటే విజయనగరం వెళ్తుంటాం మంత్లీ, శ్రీకాకుళం వెళ్తాం, ఈస్ట్ గోదావరి వెళ్తాం, వెస్ట్ గోదావరి వెళ్తాం, విశాఖపట్నం, ప్రతి జిల్లాని ప్రతి నెల టచ్ చేస్తాం. ఎక్కడ దగ్గర క్యాంప్ కోట్లా కండక్ట్ చేసి అక్కడ కంప్లైంట్స్ రిసీవ్ చేసుకోవటం, అలాగే అక్కడ దగ్గరలో ఉంటుండే ఒక ఇంజనీరింగ్ కాలేజో డిగ్రీ కాలేజో పాలిటెక్నిక్ కాలేజీలో అవగాహన సదస్సు అనేటువంటి పెట్టి ప్రజలకు ఈ యొక్క సౌకర్యం ఉందని చెప్పి వేరే కోర్టుకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఈ యొక్క ఫార్మ్ రండి, తద్వారా మీ డబ్బు సమయం ఆదా అవుతుందని చెప్పి చెప్తూ, అలాగే కోర్టు ఫీజు కట్టాల్సిన పని లేదు, లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్ ద్వారా లాయర్ ఫీజు ద్వారా ఏం చేసుకునే పని లేదు, వాళ్లే డైరెక్ట్గా వాళ్ళ సమస్యని పరిష్కారం చేసుకోవడానికి వీలుగా ఉండేటువంటి ఒక వ్యవస్థ ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తాం. రైట్, మీరు చాలా ముఖ్యమైన పాయింట్స్ చెప్పారు సార్. అంటే సమయం వృధా కాకుండా ఉండాలంటే మనం వినియోగదారుల ఫోరంని ఆశ్రయించాలని చెప్తున్నారు. అంటే మీరు అన్నట్లు చాలామంది ఏంటంటే ఇతర న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు, మళ్ళీ మీ లాయర్లకు ఫీజులు కడుతున్నారు, లేదంటే అక్కడ ఈ సమస్య ఒక తీర్పు రావడానికి చాలా సమయం పడుతుంది. మనం ఎన్ని రోజుల్లో ఒక సమస్య పరిష్కారానికి సమయం పడుతుంది? అదే అండి, మంచి పాయింట్ రైజ్ చేశారు మీరు. ఏదైనా సమస్య అనేటువంటిది వచ్చినప్పుడు మా యొక్క ఫారంకి విత్ ఇన్ 2 ఇయర్స్లో మమ్మల్ని అప్రోచ్ కావాలి, అది లిమిటేషన్ అంటాం. ఓకే, అలాగే ఏ కోర్టులో కూడా ఈ యొక్క విషయం పెండింగ్లో ఉండకూడదు. అలాగే థెఫ్ట్ ఆఫ్ ఎనర్జీ అంటాం, ఫిల్ఫరేజ్ ఎనర్జీ అంటాం, ఈ 3 విషయాలు కాకుండా ఉన్నట్టు ఏ సమస్య అయినా కానీ మా దగ్గరికి వచ్చినట్టయితే దాన్ని మేము స్వీకరిస్తాం. ఇది 2 సంవత్సరాల లోపల మా దగ్గర రావాలి ఒక కండిషను. రెండోదేమో మేము 60 రోజుల్లో తీర్పు చెప్తాం. 60 రోజుల్లో తీర్పు చెప్పడమే కాకుండా ఆర్డర్ కాపీని కన్జ్యూమర్ ఇంటికే పంపిస్తాం. అప్లికేషన్ ఎవరైతే పెట్టుకున్నో వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా పోస్ట్లో పంపించడం, వాట్సాప్లో కూడా కమ్యూనికేట్ చేస్తాం, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళ వైపు వెళ్తుంది. డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ యొక్క ఆర్డర్ని అమలు చేసి తీరాలి, అమలు చేయకపోతే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ కూడా ఇనిషియేట్ చేస్తాం. ఇవి కాకుండా ఎస్ఓపి నామ్స్ అని కొన్ని ఉన్నాయండి, అంటే స్టాండర్డ్ పెర్ఫార్మెన్సెస్, అంటే ఏ పనికి ఎంత టైంలో డిపార్ట్మెంట్ వాళ్ళు చేయాలి అనేటువంటిది ఎస్ఓపి నామ్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి కరెంట్ కనెక్షన్ కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నాడు, విత్ ఇన్ 7 డేస్లో మొత్తం కనెక్షన్ ఇవ్వాలి, ఈ మధ్య 15 డేస్ కింద అమెండ్మెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క 7 డేస్ 15 డేస్ ఒక చేయకపోతే అతను డైరెక్ట్గా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. ఈ 7 డేస్ 15 డేస్ అనేటువంటిది ఒక కొలబద్ద, ఈ టైం దాటితే కన్జ్యూమరు అప్లికేషన్ ఎవరున్నారో వాళ్ళకి నష్టపరిహారం డిపార్ట్మెంట్ వాళ్ళు చెల్లించాలి రోజుకింత అని చెప్పాను. ఓకే, ఎదురు వాళ్ళకి పే చేయాలి. అలాగే కరెంటు విలేజ్లో అయితే 6 గంటలు, టౌన్లో అయితే 4 గంటల్లో రిస్టోర్ చేయాలి, అంటే పవర్ ఫెయిల్యూర్ అవుతూ ఉంటుంది ఒకసారి, వీళ్ళు వెంటనే ఆన్లైన్ ఉంటే కాల్ చేస్తారు, 4 అవర్స్ 6 అవర్స్లో పవర్ సప్లై ఇచ్చి తీరాలి. ఇవ్వకపోతే అక్కడ కూడా మళ్ళీ ఎస్ఓపి నామ్స్ అప్లై అవుతాయి, అప్పుడు కూడా వీళ్ళు డబ్బులు అనేటువంటిది పొందడానికి అర్హులు. సో ఇవి ప్రతిదీ వీళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కాలిపోతుంది, విత్ ఇన్ 24 అవర్స్లో వేయాలి, అలాగే మీ స్థలంలో వేరే వాళ్ళు వచ్చి లైన్ వేసేస్తుంటారు, సో అభ్యంతరం చెప్తుంటారు, అయినా కానీ వాళ్ళు వేసేస్తారు. అలాగే ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్, ఒకసారి బిల్లు ఎక్కువ వచ్చేస్తుంటుంది, 10,000 రావాల్సిన 10,000 వస్తుంది, 10 లక్షలు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇవాళ ఒక కేసు చూసాం, 15 లక్షలు వచ్చింది అంగ బిల్లు ఒక రైస్ మిల్ సామాన్ 15 లక్షలు. సో ఇలాగ అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేయకపోవడం వల్ల వచ్చేటువంటి ఈ యొక్క సమస్యల్ని పరిష్కారం చేయడానికి ఈ యొక్క న్యాయస్థానం అనేటువంటిది ఉంది, కాబట్టి దీని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాను. సార్, అంటే మీరు చెప్పారు ఎంతో కేసు ఉదాహరణకు చెప్పారు, అంటే మీరు ఈ బాధ్యతలు తీసుకున్నాక ఈ న్యాయస్థానంలో ఒక కీలకమైన కేసులు ఏమైనా ఉన్నాయి సార్? అంటే మనం ఇచ్చిన అంటే ఇన్ని అంటే విద్యుత్ శాఖ పరంగా తప్పిదాన్ని మనం దాన్ని చూసి తప్పిదాలని చెప్పి అనలేము కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొన్ని కావాలని ఒకళ్ళిద్దరు సిస్టంలో వాళ్ళు చేస్తూ ఉంటారు, కొంతేమో టెక్నికల్ కొన్ని జరిగిపోతూ ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న వరద, లాస్ట్ ఇయర్ వరదలు వచ్చినాయండి, వరదలు వస్తే మొత్తం ఏరియాలు ఏరియాలు మురిగిపోయినాయి, కరెంటు అనేది కొన్ని రోజులు లేవు, మోటార్లు మురిగిపోయినాయి, చెరువులు మురిగిపోయినాయి, ఈ యొక్క ఫ్రాన్ కల్చరేషన్ మొత్తం మురిగిపోయినాయి. సో దాన్ని మళ్ళీ ఈ యొక్క వరదలు తగ్గిపోయిన తర్వాత నీళ్లు బయటకు తోడుకుంటుంటారో ఏదో అది వెళ్తుంటాయి. కానీ ఈలోగా ఇన్స్పెక్షన్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది మనకి డిపార్ట్మెంట్లోనే, ఏపీపీడీసీఎల్లోనే ఇన్స్పెక్షన్ మింగ్ ఉంటుంది, వాళ్ళు వచ్చి ఏం చేస్తారని చెక్ చేశారు, చెక్ చేసి చూస్తే మీటర్లు ఏదో ఫాల్ట్ ఉందని చెప్పి వాళ్ళు వచ్చి బ్యాక్ బిల్లింగ్ అని లేకపోతే షార్ట్ ఫాల్ అని ఏదో పేర్లు పెట్టేసి వాడికి 10 లక్షలు కట్టాలి 5 లక్షలు కట్టాలని బిల్లు వేసేస్తారు. వాస్తవం ఏంటి, కల్చర్ లేదు, ములిగిపోయింది, వీళ్ళంటే యావరేజ్ చేసి చేసేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే పరిస్థితి టెక్నికల్గా కొన్ని ఉంటాయి, అంటే ఈ యొక్క ఈ ఇన్స్పెక్షన్ టీం వేరు, రెగ్యులర్గా ఉండే ఏడీడీలు వీళ్ళు వేరు. అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ పని వచ్చి వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు, దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకుని బాగా ఏఈని ఏడీ వచ్చి చూసుకోవాలి, ఏమంటే ఇది మునిగిపోయింది కనుక కనెక్షన్ లేదు, దానికి యావరేజ్ ఎలా వేస్తారు, పవర్ అనేది లేదు ఆ పీరియడ్కి యావరేజ్ అనేది వేయకూడదు, ఎందుకంటే అందరికీ తెలిసిన జగబెరిగిన సత్యం అది అన్నట్టుగా ఉన్న పాయింట్ అది. సో వరదల్లో మునిగిపోయింది చెరువు, మోటార్లు మునిగిపోయినాయి, మీటర్లు మునిగిపోయినాయి, సో దానికి బ్యాక్ బిల్లింగ్ అను ఇంకోటి పేరు పెట్టేసి దాన్ని బిల్లు కట్టడం అంటే అది అన్యాయం. సో అలాగే చాలా కేసులు వచ్చినాయి, అదొక ఎగ్జాంపుల్.
ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పవర్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుందండి. ఇండస్ట్రీకి సంబంధించి మోటార్లు ఉన్నప్పుడు ఇండక్షన్ లోడ్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే పవర్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఒక యూనిట్ అంటే ఒకటిలో ఉండాలి. ఒకటిలో ఉండాలంటే అది అసాధ్యం. 0.95 పైన ఉండాలి. ఇంతకుముందు ఎలా ఉండేదంటే ఫ్లాగ్ అన్ఫ్లాగ్ అని చెప్పి ఉండండి. సో బ్లాక్ చేసేవారు అన్నమాట. అంటే ఒక రీడింగ్ ఎలా ఉందనుకోండి, ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయింది, 0 దగ్గర ఆగిపోయింది. ఇదేమో లాగింగ్ అంటాం, ఇది లీడింగ్ అంటాం. ఈ మీటర్లు కొత్తగా పెట్టడం జరిగింది, లాస్ అవాయిడ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఈ మీటర్లు అనేటువంటి కొత్త మీటర్లు పెట్టడం వల్ల ఏమైందంటే ఇండక్షన్లో ఉన్నటువంటి మోటార్లు ఏమంటే రైస్ మిల్స్ ఈ యొక్క చెరువులు వేసుకున్నోళ్ళు వీళ్ళంతా కూడా కెపాసిటర్స్ అని సరిపడ రేటు కెపాసిటర్ వాళ్ళు అక్కడ ఇన్స్టాల్ చేసుకుని తీరాలి. చేయకపోతే ఉండదు, ఈ పవర్ ఫ్యాక్టర్ తగ్గిపోవడం వల్ల బిల్లు అనేటువంటిది 10,000 వచ్చింది, 1,00,000 రూపాయలు అయిపోతుంది. సో ఇది అవగాహన రైతులకి కానీ కన్జ్యూమర్ కానీ ఉండాలి. ఈ పవర్ ఫ్యాక్టర్ అనేటువంటి దాన్ని కూడా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల ఈ యొక్క కన్జ్యూమర్స్కి తెలియకపోవడం వల్ల అనవసరంగా డిపార్ట్మెంట్కి లాసే, ఇక్కడ కన్జ్యూమర్కి కూడా ఇబ్బంది అనే పరిస్థితి. సో బిల్లులు కట్టలేని పరిస్థితి వెళ్ళిపోయి సిచ్యువేషన్స్ కూడా కొన్ని వచ్చినాయి. కాబట్టి పవర్ ఫ్యాక్టర్ అనేటువంటిది మెయింటైన్ చేసిన బాధ్యత చట్ట ప్రకారం కన్జ్యూమర్దే. తెలియజేయవలసిన బాధ్యత ఎవరిది, డిపార్ట్మెంట్ వాళ్ళది. వీళ్ళు ఒకసారి రెండుసార్లు ఒక రెండు నెలలు ఈ పవర్ ఫ్యాక్టర్ తేడా ఉందంటే వెంటనే వీళ్ళు నోటీస్ ఇవ్వాలి. వీళ్ళు ఇవ్వలేకపోవటం వల్ల 6 నెలలు 5 నెలలు 10 నెలల తర్వాత ఇస్తే, ఇది బ్యాక్ బిల్లింగ్ ఇస్తే ఒకేసారి 10 లక్షలు కట్టమంటే కట్టలేని పరిస్థితి. సో ఈ పవర్ ఫ్యాక్టర్ అనేటువంటి దాని పాయింట్ అనేటువంటిది కూడా చాలా చోట్ల వస్తుంది. రైస్ మిల్స్ కానీ ఆ యొక్క ఐస్ ఫ్యాక్టరీస్ కానీ ఇండస్ట్రీస్ ఎక్కడున్నా కానీ ఈ సమస్య లాడ్జెస్ వస్తుంటాయి, ఒకసారి ఫంక్షన్ హాల్స్ వస్తుంటాయి. ఆ కెపాసిటీలు ఆన్లో ఉంచేస్తాడు, లోడ్ వేయడు, ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము అవగాహన సదస్సులో ఇవన్నీ చెప్తూ ఉంటాం. అలాగే ఎర్థింగ్ అనేది చేసుకోవాలి. ఎర్థింగ్ చేసుకోవడం వల్ల ఓల్టేజ్ ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. సో తద్వారా మనకు ఉండే అప్లయన్సెస్ కాలిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ టెక్నికల్స్ కూడా ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని కూడా మేము ప్రజలకి ఈ అవగాహన సహాయం ద్వారా చెప్తూ ఉంటాం. సార్, ఇంకో ముఖ్యమైనది ఏంటంటే మన పరిష్కార వేదిక ద్వారా కాల్ చేస్తే మీరు రిసీవ్ చేసుకుంటారని చెప్తున్నారు. కానీ పూర్తి గ్రామీణ ప్రాంతంలో ఇంకా నిరక్షరాస్యులు ఉన్నారు, అవగాహన లేని వారికి మనం ఇంకా చేరుకోవడానికి ఏమైనా ప్లాన్? అందుకని మేము ఏం చేస్తున్నాం, క్యాంప్ కోర్ట్స్ అని కండక్ట్ చేస్తున్నాం. ఓకే, క్యాంప్ కోర్ట్ అనేటువంటిది ప్రతి జిల్లాలో సర్కిల్స్ అన్నీ కూడా మేము ఇవాటి కంప్లీట్ చేసాం, డివిజన్స్ చేసాం. ఇప్పుడు సబ్ డివిజన్ లెవెల్లో వెళ్తున్నాం. సో మేము వెళ్లే ముందు 2 డేస్ బిఫోరే వాళ్ళకి ఇంటిమేట్ చేస్తాం, బీటాప్ టామ్ టామ్ ద్వారా, న్యూయార్క్ లోకల్ న్యూస్ పేపర్స్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పలానా రోజు పలానా కన్జ్యూమర్ ఫోరం టీమ్ వస్తుంది, ఈ యొక్క కోర్టు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, క్యాంప్ కౌంట్ పెడతారు, కాబట్టి మీ సమస్యలు ఏమన్నట్టు చెప్పుకోండి అని ఇంచుమించు ఆ ఏరియా అంతా కూడా అవగాహన కలిగేటట్టుగా చెప్పాలని ఉద్దేశించినట్టు ముందుగానే 2 రోజుల ముందు వస్తూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 30 తారీఖు పెడతాను అనుకోండి, రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో మేము 30 తారీఖు పలానా ఎక్స్ అనేటువంటి ఊరికి వెళ్ళాం అనుకోండి, అందరికీ కూడా అప్పుడు అవగాహన ఉండే సమస్యలు ఎవరితో వాళ్ళంతా కూడా అక్కడికి వస్తారు. సో అక్కడ మేము 4 వెళ్తాం, వెళ్ళి సమస్యని కూడా విని అప్పటికక్కడే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసి కొన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, కొన్ని ఇక్కడికి వచ్చి మేము చూసి ఫైల్ అంతా స్టడీ చేసి ఈ రకమైన ఆర్డర్ చెప్పాలో ఆ రకమైన ఆర్డర్ చెప్తూ మేము వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే ఇంచుమించు ప్రతి విలేజ్ కూడా మా మెసేజ్ వెళ్ళాలనే ఉద్దేశంతో న్యూస్ పేపర్లో ప్రింట్ మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాం, క్యాంప్ ముందు తెలియజేస్తాం, క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా తెలియజేస్తుంటాం అనేది మా పార్ట్ ఆఫ్ అవర్ డ్యూటీ. రైట్, అంటే మొత్తం మీద మీ పాలనా కాలంలో సార్ ఇప్పటివరకు మనం చూసుకుంటే ఎన్ని కేసుల వరకు మీరు పరిష్కరించి ఉంటారు, ముఖ్యంగా మీరు ఇచ్చే తీర్పు ఎంత పవర్ఫుల్గా అంటే మళ్ళీ వాళ్ళు ఏమైనా మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నట్టయితే చాలా కేసెస్ అనేటువంటి మేము పరిష్కారం చేయడం అనేటువంటి జరిగింది. మన దగ్గర డేటా కూడా కొంత ఉందండి దీని. సో ఇది తీసుకున్నట్టయితే యాక్చువల్గా ఇది మనకి 2006 అంతకుముందు నుంచి కూడా పనిచేస్తూ ఉంది. అవును, ఈ కేసెస్ అనేటువంటిది ఇప్పటి వరకు 7,413 కేసులు వచ్చినాయి. ఈ 7,393 కేసులు డిస్పోజ్ ఆఫ్ చేసాం, పెండింగ్ 20 ఉన్నాయి ఇంకా అంతే మా దగ్గర. అయితే ఏంటంటే ఈ మధ్య గణపవరం వెళ్ళాము, గణపవరం అంటే వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ గణపవరం, అక్కడే ఒకే రోజు 40 కంప్లైంట్లు వచ్చినాయి, సబ్సిడీ ఇవ్వట్లేదు అనేటువంటిది. సో మేము క్యాంపులు పెట్టడం వల్ల 40 కంప్లైంట్లు వచ్చినాయి అక్కడికి వెళ్ళి. గణపవరం మండలం అనేటువంటిది వెస్ట్ గోదావరిలో సబ్సిడీ మాకు రావట్లేదండి, ఈ ఇంకా ఏవో సమస్యలు ఉన్నాయని చెప్పుకుంటూ చాలామంది వచ్చారు. సో ఒక్క ఊర్లోనే 40 కంప్లైంట్లు వచ్చినాయి. సో అంటే మేము ముందుగా చెప్పబట్టి వాళ్ళంతా రావడం అనేటువంటిది జరిగింది. సో ఈ కేసు అనేటువంటి ఇలా పరిష్కారం చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ నెలలో తీసుకున్నట్టయితే 50 కేసులకు ఆర్డర్లు చెప్పామండి, మే నెలలో 63 కేసులు చెప్పాం. సో ఇట్లాగా మాకు కేసెస్ వస్తూ ఉంటాయి, 250-300 కేసులు వస్తూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంచుమించు 60 రోజుల్లో మేము అవి ఆర్డర్లు అనేటువంటి చెప్పి ఆర్డర్ అని కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది. మేము చెప్పిన ఆర్డర్ ఫైనల్ అని చెప్పడానికి లేదు, కానీ ఫైనల్ కింద చెప్పొచ్చు. అంటే విద్యుత్ ఓంబుడ్స్ మీద మళ్ళీ ఒకసారి చూస్తారు కానీ అప్పీల్ కాదు, అది నాట్ అప్పీల్ ఎగ్నెస్ట్ అవర్ ఆర్డర్. ఆయన మేము ఏదన్నా కనుక మిస్టేక్ చేసినాం, కూడా ఏదైనా రూల్ పొజిషన్ సరిగ్గా కోర్టు చెప్పినా, ఆయన ఇంకొకసారి చూసి మేము చేసిన కరెక్ట్ కాదు ఒక వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుంది. దీనిపైన
ఆనరబుల్ జడ్జి గారు ఉన్నారు, రిటైర్డ్ ఆనరబుల్ జడ్జి గారు జస్టిస్ సివి నాగార్జున రెడ్డి గారు ఉన్నారు. వారు రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్, ఆయన దీని మీద అజమాయిషి చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఇవన్నీ కూడా మేము ఎలా పనిచేస్తున్నాం ఏంటనేటువంటిది, అయితే ఆయన కూడా ఈ యొక్క ఆర్డర్ని రివ్యూ చేసేటువంటిది కానీ ఇంకోటి కానీ లేదు. మేము మళ్ళీ మా దగ్గర రివ్యూ చేసుకోవాలి, వేసుకుంటే డిపార్ట్మెంట్ వాళ్ళు కన్జ్యూమర్ వచ్చేసరికేమో విద్యుత్ ఒంబడ్స్మెన్ దగ్గరికి వెళ్ళి చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఫైనల్ ఆర్డర్. ఇంకేదన్నా దీన్ని క్వశ్చన్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సిందే. అలానే దీన్ని క్వశ్చన్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సినటువంటిది అని, అంటే ఇంచుమించు డిస్ట్రిక్ట్ లెవెల్లో పరిష్కారం అనేటువంటిది తక్కువ ఖర్చుతోటి, అంటే ఖర్చే లేదు ఇంకా చెప్పాలంటే సమయం తక్కువ సమయంలో తీర్పు అనేటువంటిది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్. ఇది విన్నారు కదా, రిటైర్డ్ జడ్జి డాక్టర్ సత్యనారాయణ గారు చెప్పిన ముఖ్యమైన అంశాలను మనం విన్నాం కదా. విద్యుత్ అనగానే చాలా సమస్యలు మనకు వస్తూ ఉంటాయి. ఒక విద్యుత్ కనెక్షన్ దగ్గర నుంచి ట్రాన్స్ఫార్మరు, ఇక రకరకాల సమస్యలు అయితే, ఆ సమస్యలు వచ్చేటప్పుడు మనం దగ్గరలో ఉన్న లైన్మెన్ను ఎవరినో ఆశ్రయిస్తుంటాం, లేదంటే ఇంకా ఏమీ చేయలేక చేతులు తీసిన పరిస్థితి, ఆ అధికారులు ఏం చెప్తే అది వినాల్సిందే అన్న భావంతో ఉంటాం. కానీ నిజంగా సమస్య ఉంటే వాటి పరిష్కారానికి విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక అనేది ఒకటి ఉంది. దానికి నాయకత్వం వహిస్తున్న రిటైర్డ్ జడ్జి డాక్టర్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే ఈ పరిష్కార వేదికను ఆశ్రయించవచ్చు. మీకు ఎలాంటి సమస్య ఉన్నా అటు శ్రీకాకుళం నుంచి ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వరకు, ఉమ్మడి జిల్లాలు మొత్తం అనుకుంటే మొత్తం ఆ జిల్లాలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్య పరిష్కారానికి క్లియర్ అవుతుంది. ఆ రకంగా ఈ పరిష్కార వేదిక చైర్పర్సన్గా ఉన్న సత్యనారాయణ గారిని ఆశ్రయిస్తే ఖచ్చితంగా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎలాంటి ఖర్చు లేకుండా సమస్య ఆ పరిష్కారం లభిస్తుంది. ఈ న్యాయస్థానం కనుక తీర్పిస్తే ఇది ఫైనల్ ఆర్డరు. ఒకవేళ కనుక అప్పీల్ చేయగలిగితే అటు హైకోర్టుకే వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఖచ్చితంగా ఈ ఏదైతే న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ను విద్యుత్ అధికారులు పాటించాల్సిందే. దాన్ని ఒకవేళ కనుక ఏమైనా రీఅప్పీల్ చేయాలనుకున్నా లేదా ఈ కోర్టుని ఆశ్రయించాలి తప్ప, కోర్టుని అంటే కోర్టు ఇచ్చే ఆ తీర్పును మాత్రం అది అంటే పక్కన పెట్టడానికి వీల్లేదు. కాబట్టి ఏ వినియోగదారుడైనా ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ద్వారా న్యాయం పొందొచ్చు. ఆ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేలు కోరుకోవాలని, మేలు పొందాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ మూర్తితో ప్రసాద్, ఐడ్రీ మీడియా, విశాఖపట్నం.